ఇప్పుడు కరోనా వల్ల ఈ మాస్క్ వేద్దాం వద్దా అనేది టెన్షన్ గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక ఇప్పుడే ఒక లైవ్ చేసి అయితే నేను వచ్చాను. ఈ వీడియో అనేది మీకు రేపు మన్నాడైతే రిలీజ్ అవుతుందండి, రేపు కాక ఇంకో రోజు వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఏం చెప్తాము అనుకుంటే, మీరు మన ఛానల్ ని అంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు అని అయితే నేను ఎప్పుడు చెప్పానండి. మీరు ఈ వీడియో మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. ఇష్టం కాలేదంటే డిస్లైక్ చేయండి అని మీకు ఎన్నిసార్లు చెప్తారా, మీరు డిస్లైక్స్ మాత్రం ఒకటి కూడా చేయరు, లైక్స్ మాత్రం చేస్తారు. లైక్ చేసే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది అనేసి, డిస్లైక్ చేసే వాళ్ళు అంటే చాలా మంది వ్యూస్ అయితే వచ్చింటుంది, డిస్లైక్ కూడా చేస్తేనే కదా నాకు తెలిసేది ఇష్టం అయిందా లేదా అనేసి. లేకపోతే కామెంట్లో చెప్పండి మీకు డిస్లైక్ చేయడం ఇష్టం లేకపోతే, అప్పుడైనా నేను తెలుసుకొని అయితే మీకైతే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంతకు ముందే లైవ్ అనేది చాలా అంటే అప్సెట్ అయితే అయిపోయిందండి, ఇంతకు ముందు లైవ్ అయితే చేశాను, ఆ లైవ్ లో చాలా అప్సెట్ అయితే అయిపోయింది. ఎందుకంటే చాలా మంది అయితే వాచ్ అయితే చేస్తారు, వ్యూస్ అనేది అయితే మనకైతే వచ్చింది అందులో వచ్చేసి. ఏమైతే వాళ్ళు వచ్చేసి మనకి చాట్ లో అయితే నేను చెప్తూనే ఉన్నా చాటింగ్ అయితే రండి, లైవ్ చాట్ రండి రండి అని, వాళ్ళు లైవ్ చాట్ కి అయితే రానేలేదు. ఏదన్నా ఒకటి మెసేజ్ అంటే చాట్ చేసింటే కావాళ్ళు మనకి ఆ వీడియో అనేది క్లారిటీగా ఉందా లేదా అనేసి తెలిసేది. నాకైతే వీడియో అయితే తీసాను, క్లారిటీగా అయితే మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ అయితే బాగుంది అంటే కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది నా ఒక వాయిస్ కి వీడియోకి కొంచెం చాలా డిఫరెన్స్ అంటే ఉంది. మరియు ఒక బ్లర్ అయ్యేలాగా అంటే మనకు ఒక డార్క్ డార్క్ అంటే బఫరింగ్ అలా ఒక ఇదైతే ఉంది ఒక లైవ్ లో వచ్చేసి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇలా అయితే ఈ యొక్క లైవ్ అంటే టెస్టింగ్ లో అయితే వచ్చిందండి, ఇమ్మీడియట్ లైవ్ టెస్ట్ లో వచ్చేసి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కోవాలంటే మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా బాగుండాలి. ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉన్నా కూడా ఎలా లైవ్ చేయాలనేది నేను దాని గురించి కూడా నేనైతే ఇంకో తెలుసుకుని ఒక ఇంకో లైవ్ లో అయితే నేను మనమైతే కలుద్దాం. ఇంతేనండి ఈ వీడియోలో వచ్చేసి, ఇంకా బాయ్ బాయ్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం మొదలైందండి, ఇంతకు ముందే నేను ఒక వీడియో కూడా చేశాను, ఇంతకు ముందు వీడియో వచ్చేసి ఇంకా మన ఛానల్ కి ఫ్యూచర్ అనేది స్టార్ట్ అయింది అనేసి. ఇంకా దిమ్మ తిరిగి వీడియోస్ అయితే చేస్తాను, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టంగ్ అనేది నొక్కేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ అగైన్. బై బై ఫ్రెండ్స్, యూ